తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. బాహుబలి పార్ట్ 2 తర్వాత టాలీవుడ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ఓజ్ రేంజ్ లో పెరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని పెద్ద సినిమాలు అనుకున్న రేంజ్ వసూలను మించి వసూలు చేయడం మనం ఈ మధ్య చూసాము. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జయలక్ష్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో నయా ఇండస్ట్రీ రికార్డును సృష్టించే విధంగా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ని దక్కించుకుని చరిత్రకెక్కింది. తొలి రోజు సినిమా వసూళ్లు టాలీవుడ్ చరిత్రలో హిస్టారికల్ లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం. బాహుబలి పార్ట్ 2 తర్వాత తొలి రోజు ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పిన ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన 23.22 కోట్ల రికార్డును జయలవకుశ ఇప్పటి వరకు అందిన కలెక్షన్ల లెక్కల ప్రకారం బ్రేక్ చేసింది. తొలి రోజు 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ దిశగా అడుగులేస్తున్న జయలవకుశ సినిమా తొలి రోజు అఫీషియల్ లెక్కలు తెలిసే సమయానికి నయా ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి రోజు సినిమా కలెక్షన్ల లెక్కలు ఏ విధంగా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారగా ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం సినిమా కలెక్షన్లు తొలి రోజు ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసేశాయి. అఫీషియల్ కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ భారీగా నిర్మించిన జయలవకుశ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పును సొంతం చేసుకుని ఈ సినిమాకు అన్నీ తానే నిలిచి బాక్సాఫీస్ బాద్షాగా మరోసారి తన బ్రాండ్ నిలుపుకున్నాడు. జనతా గ్యారేజ్ నెలకొల్పిన అనేక రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.